ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు దిక్కు దోచని పరిస్థితుల్లో ఉన్న భరించలేని కష్టాల్లో ఉన్న నిద్రపోయే ముందు అమ్మని ఈ విధంగా పిలవండి తప్పకుండా మీకు ఆ కోరిక అనేది తీరటమే కాకుండా మీరున్న సమస్య నుంచి ఆ తల్లి ఇట్టే బయట పెట్టేస్తుంది మిమ్మల్ని మీ సమస్య ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం తీరుస్తుంది మీకు మీరు భరించలేని కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని ఆ తల్లి తీర్చేస్తుంది అంటే నమ్మండి కాబట్టి ఇలాంటి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే రాత్రి పనుకొని పోయేటప్పుడు అమ్మ వారాహి అమ్మని ఈ విధంగా పిలిచినప్పుడు తప్పకుండా మీకు అమ్మవారు సహాయం చేస్తారండి ఇంకెలాంటి అనుమానం లేకుండా భయం పెట్టుకోకుండా ఆ తల్లి మీద భారం భారం వదిలేసి ఆ తల్లిని పిలిచి మీ కష్టాన్ని చెప్పుకున్నారు అంటే తప్పకుండా మీ కోరిక అనేది తీరిపోతుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ సమస్య నుంచి మీరు బయటపడిపోతారు మనకున్న కలియుగం ఈ కలియుగంలో పిలవగానే పలికే దైవం వారాహి అమ్మ తల్లి పా చూడటానికి రూపమైన మనం పిలవగానే వెంటనే వస్తుంది అంతేకాకుండా మన బాధలు తీరుస్తుంది మనకున్న కోరికలు తల్లి నెరవేర్చు అంటే నెరవేరుస్తుంది ఎలాంటి శోధన ఇలాంటివి ఏమీ లేకుండా నా బిడ్డలు అన్న ఒకే ఒక మనం చూపే ఆ భక్తి మయంలో మునిగి ఆ తల్లి మన కష్టాల నుంచి బయటపడేస్తుంది వారాహేమని నమ్ముకోవాలి కానీ ఆ తల్లి మనల్ని ఎప్పుడు చేయవదలదండి అలాంటి ఆ వారాహ్యం తలుచుకున్నప్పుడు మనకు సహాయం చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక పనుల్లో మునిగిపోయి దైవం అంటే దేవుడికి పెట్టుకోవడం ఇవన్నీ అందరికీ కుదరకపోవచ్చు వాళ్ళ వాళ్ళ వర్క్స్ అనేవి ఎప్పుడో ఉదయం వెళ్తే ఆ ట్రైన్ పట్టుకొని బస్సు పట్టుకొని సాయంత్రం అయిపోతుంది మాకు పూజలు లేవు మేము వ్రతాలు అట్లాంటివి చెల్లి టెంపుల్స్ కూడా చాలా రేరుగా వెళ్తున్నాం కానీ మాకు అనేక ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ బయటపడాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎట్లాగున్నా సరే రాత్రి లోపల మనం ఇంటికి వస్తాం చక్కగా బోన్ చేసి మన పనులు పనులు పూర్తి చేసుకొని నిద్రపోతాం కదా ఆ నిద్రపోయే ముందు ఒక రెండు నిమిషాలు అమ్మతో ఈ విధంగా పిల పిలి ఆ అమ్మని ఈ విధంగా పిలిచే చూడండి మీ కష్టం మాయమగిపోతే అప్పుడు అడగండి ఆ తల్లికి చెప్పుకోవాలి కానీ తప్పకుండా మన కష్టం అనేది మా మాయం చేస్తుంది ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇలా పిలవాలనుకుంటారేమో మీ కష్టం తీరేంత వరకు పిలవండి ఎన్నో రోజులు ఆ తల్లి మనకు శోధన అనేది ఇవ్వదండి మన భక్తిని పరీక్షించి వెంటనే ఆ తల్లి మనకు కరుణించి నుంచి కటాక్షం అనేది కురిపిస్తుంది కాబట్టి మన పనులన్నీ పూర్తి చేసుకున్నదాకా మీరు బెడ్ మీద పనుకుంటారా చాప మీద పనుకుంటారా ఒట్టి మంచం మీద పనుకుంటారా లేదా కొంతమంది దివాణాలో పనుకు ఎక్కడ పనుకున్నా సరే ఆ తల్లికి మీ బాధ చెప్పుకొని ఆమెకి పిలుచుకొని ఇప్పుడు చెప్పే విధంగా మీరు పిలిచి తర్వాత నిద్రపోండి మీకు తెల్లవారాకే మీకు ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇలా ప్రతిరోజు మనం ఏదో ఒక ప్రాబ్లమ్స్తోనో ఏదో ఒకటి సమస్యతో అవుతున్నప్పుడు ప్రతిరోజు ఆ తల్లి మన ఇంట్లో ఒక అమ్మగా తండ్రిగా మన అన్నగా మన సహోదరిగా మన స్నేహితునిగా ఆ దైవంగా మనం అమ్మనే భావించి ఆ అమ్మకి మన కష్ట నష్టాలు చెప్పుకున్నప్పుడు కష్టమైన సంతోషమైన ఆ తల్లితో పంచుకున్నప్పుడు తప్పకుండా వింటుందండి మనం కష్టపడి పనిచేసి వచ్చి మన కష్టం బా మనం అమ్మకి చెప్పుకుంటాం నాన్నకు చెప్పుకుంటాం మన అన్నకి అక్కకి చెప్పుకొని మన బాధని తొలగించుకుంటూ ఉంటాం అదేవిధంగా మన సంతోషాన్ని కూడా మన వాళ్ళతో రాగానే పంచుకుంటూ ఉంటాం అదేవిధంగా ఆ తల్లిని ఆ జీ జగమేళి ఈ యొక్క జగన్మాతని మనం ఆ తల్లికి మన ఇంట్లో ఒక మన సభ్యురాన్ని చేసుకొని మన కష్ట నష్టాలు చెప్పుకొని మన సుఖ సంతోషాలు ఆమెతో పంచుకున్నప్పుడు ఆ తల్లి ఎంతో పొంగిపోతుంది నా బిడ్డాన్ని మనల్ని హక్కుని చేర్చుకుంటుంది ఇక ఎలాంటి కష్టం ఉన్నా సరే అది డబ్బు కష్టమా లేకపోతే పిల్లల విషయమా భార్య భర్తలా లేకపోతే తప్పులు బాధ లేకపోతే ఆఫీస్లో ఒక ప్రాబ్లమా లేకపోతే బిజినెస్లో ఒక ప్రాబ్లమా ఏదైనా సరే అండి ఆ తల్లికి చెప్పుకున్నారంటే ఆడ మగ తేడా ఏమీ లేదు ఎవరైనా సరే ఆ తల్లిని నిద్రపోబోయేటప్పుడు ఇలా పిలిచి మీ కష్టాన్ని చెప్పుకుంటే ఆ కష్టం నుంచి వెంటనే బయటపడేస్తుంది ఇలా ఒక మూడు రోజులు చెప్పి చూడండి మీ కష్టం కనిపించకుండా పోతుంది తప్పకుండా మీరే నాకు కామెంట్ చేస్తారు ఇలా తప్పకుండా చేసి చూడండి ఇక ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నప్పుడు ఆ తల్లిని పిలిచినప్పుడు మనకు ప్రాబ్లమే ఉండదు ఆ మీద భారం వదిలేసి మనం రిలాక్స్గా ఉండొచ్చు కాబట్టి ఏంటి మనం పెట్టే భక్తి నమ్మకం ఆ తల్లి మీద పెడితే చాలు వారాహీ అమ్మ మన సమస్యని తొలగించేస్తుంది అంటే నమ్మండి ఇక ఏం చేయాలి మన పనులన్నీ పూర్తి చేసుకుని ఇక నిద్రపోతారు అనంగా మీరు బెడ్ చాప్ మీద మంచం మీద ఏ ఎక్కడ పనుకుంటారో తెలియదు ఇంకా ఇప్పుడు ఆ తల్లితో మాట్లాడి మీరు నిద్రపోవాలి వరాల కురిపించే వారాహి తల్లి కదలిరమ్మ నా కష్టాలన్నీ కడతీచ్చు నాకున్న నేను చేస్తున్న పనిలో నాకు సాయం చేసి అండగా ఉండు ఇదొక్కటేనండి ఆ తల్లి దగ్గర మీ మీ యొక్క బాధని మీ మీరు వచ్చి ఆ తల్లిని సహాయం అడుగుతున్నారు అమ్మని పిలిచి మనం అమ్మనే అడుగుతాం కదా మా నా వల్ల కాదు నాకు ఇది చేసి పెట్టమని మన తల్లిని ఎలాగ అడుగుతామో అలాగే వరాల కురిపించే వరాహి తల్లి కదలిరా నా కష్టాలను కడతెచ్చి నేను చేసే పనుల్లో నాకు సాయంగా ఉండు నా ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చని మీ బాధ నా తల్లి దగ్గర వెళ్ళగకున్నప్పుడు ఖచ్చితంగా కదలి వస్తుందండి తప్పకుండా ఇలా చెప్పుకొని చూడండి ఆ రోజు నుంచే మీ లైఫ్ సూపర్గా ఉంటుంది అది ఆఫీస్ వర్క్ అంతా చక్కగా మీకు అనుకూలంగా మారిపోతుంది అలాగే ఏదైనా బిజినెస్ కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగా పాజిటివ్గా ఉంటాయి ఎందువల్లంటే మన పక్కనే అమ్ముంటుంది ఏ ప్రాబ్లం లేకుండా ఆమె చూసుకుంటుంది మనకు ఆ నమ్మకం వచ్చినప్పుడు కాన్ఫిడెంట్గా మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి పనుకోబోబోయే ముందు ఆ తల్లిని ఇలా పిలిచి చెప్పి చూడండి మీకు కష్టాలు సమస్యలు ఏమీ ఉండవు అంత సుఖం లాభం ఇవే సంతోషం జీవితంలో ఆ తల్లి అంటుంటే వారాహ్యం మండ ఉంటే మనకు వరాల జల్లు కురవటం ఖాయం ఇలా పిలి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎలాంటి భరించలేని కష్టాల్లో ఉన్న వారిని కూడా ఆ తల్లి బయటపడేస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ తల్లి మీద మరింత భక్తి పెంచుకొని వారాహ్యం అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు जय साईराम जय वाराही माता